అంతే మేలుకున్నాక కూడా వెంటాడుతూనే ఉంటాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు కొందరు నేతలు నెల గడిచిపోయినా ఇంకా కోలుకోలేకపోతున్నారు గడప దారడానికి జంకుతున్నారు తాజా మాజీ ఎమ్మెల్యేలు ఓటమి భారంతో ప్రజల మధ్య తిరగలేకపోతున్నారు మాజీలే కాదు తాజాగా పార్టీ బాధ్యతలు చూస్తున్న నేతల పరిస్థితి కూడా అంతే ఇంతకీ అదే జిల్లా ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది గెలుపోటములు సమానం ఓడినా గెలిచినా ప్రజల్లోనే ఉంటాం చెప్పడానికి వినడానికి బాగానే ఉన్న వాస్తవంలో మాత్రం ఇంకా మొహం చెల్లడం లేదు పదవులుంటాయి పోతాయి అని కొందరు ఈజీగా తీసుకోవడం లేదు ఒకప్పుడు గడప దాటితే చుట్టూ అనుచర గణం అధికార సందోహం కానీ ఇప్పుడు దేకేవారే లేకపోవడంతో తలకొట్టేసినట్లే ఉంటోందట కొందరికి అందుకే ఓడిపోయాక కొందరు నేతలు మొహం చాటేస్తున్నారు మాజీ అయినప్పటి నుంచి బయటికి రావడమే మానేశారు కొందరైతే పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదని గులాబీ క్యాడర్ ఫీల్ అయిపోతోంది అధికారం ఎవరికీ శాశ్వతం కాదు బండ్లు ఓడలవుతుంటాయి ఓడలు బండ్లవుతుంటాయి హీరోలం అనుకున్న వాళ్లు కూడా కాలం కలిసి రాకపోతే జీరోలైపోతుంటారు ఓటమి ఎరుగని నేతలు కూడా ప్రజల తీర్పుతో మూలన కూర్చున్నారు పెద్దగా ఎవరికీ తెలియని నాయకులు కూడా ఈసారి సంచలనాలు సృష్టించారు బీఆర్ఎస్ తాజా మాజీలు కొందరికి ఇప్పటికీ ఫలితాలు కలగానే ఉన్నాయి గిల్లి చూసుకునైనా ఓటమి నుంచి బయటపడతారనుకుంటే ఇంకా అలాంటి ప్రయత్నాలే లేవు కనీసం కేడర్ని కలుసుకుంటే ప్రజల్లో తిరుగుతుంటే ఆ బాధ కొంతన్నా పోతుందని అనుకోవడం లేదు జనం మీద అలిగినట్టే ఉంది కొందరు నేతల తీరు పదవులు పోయాక పబ్లిక్లోకి వచ్చి చేసేదేముందని కొందరు మాజీ ఎమ్మెల్యేలు అనుకోవచ్చు కానీ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉన్నవారు కూడా బయటికి రాకపోవడంపై ఓరుగల్లు రాజకీయాల్లో భిన్నమైన చర్చ సాగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బయట పెద్దగా కనిపించకపోవడం జనంలో చర్చకొస్తోంది పదవి ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్న నేతలు ఆ పదవి పోగానే బయటికి రావడం లేదు అయితే ఫలితాలు వచ్చి నెల రోజులు గడిచిపోయినా ఇదే పరిస్థితి ఉండడంతో వస్తే గాని సార్లు మళ్లీ రోడ్డెక్కేలా లేరన్న చర్చ జరుగుతోంది ఓటమిపై విశ్లేషణలు చేసుకున్నాక జనంలోకి వస్తారని మొదట అనుకున్నా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం నలుగురులోకి రావడానికి పెద్దగా ఇష్టపడడం లేదు దీంతో పదేళ్లు సందడి చేసిన పార్టీ కేడర్లో ఉత్సాహం చప్పబడిపోతోంది గులాబీ జెండాలమ్మ అంటూ దూకుడు చూపిన కార్యకర్తలు ఏం చెయ్యాలో తోచక అయోమయంలో పడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న తమ అనుకున్న వాళ్లకే పెద్దపీట వేశారు కొందరు నేతలు చాలామంది కార్యకర్తలను లెక్కలోకి తీసుకోలేదు పార్టీని నమ్ముకున్నా సంక్షేమ పథకాలు అందించకపోవడం కొందరికే పనులు చేసి మిగతా వారిని విస్మరించడం పార్టీ పదవుల్లో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇవన్నీ పార్టీ శ్రేణుల కళ్ల ముందు రేళ్లలా గిర్రున తిరుగుతున్నాయి అధికారాన్ని కొందరు నేతలు తమ చేతుల్లో పెట్టుకోవడంతో పదవులు పనుల విషయంలో చాలామందికి న్యాయం చేయలేకపోయారు దీంతో ఇప్పుడు ఎదురుపడితే అటు ప్రజలు ఇటు అసంతృప్తితో ఉన్న కేడర్ ఇద్దరితో ఇబ్బందులు ఉంటాయని గ్రహించే బయటకు రావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సీన్ రెండు వేల ఇరవై మూడు కల్లా తిరగబడింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు స్థానాలకు గులాబీ పార్టీ పది సీట్లు గెలుచుకుంది అప్పట్లో కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంది భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు పరకాలలో చల్లా ధర్మారెడ్డి నర్సంపేటలో పెద్ది రెడ్డి డోర్నకల్లో రెడ్డానాయక్ మహబూబాబాద్లో శంకర్ నాయక్ ఇలా జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు వీళ్లతో పాటు పార్టీ బాధ్యతలు చూస్తున్నవారు కూడా ఉన్నారు అందులో మొదటి వరుసలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గండ్ర జ్యోతి ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్రావు కీలకం కానీ వీరెవ్వరూ ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేదు పార్టీ ఓటమి తర్వాత వీళ్ళెవరూ వ్యక్తిగత పని ఉంటే తప్ప తప్పదనుకుంటే గానీ బయటకు రావడం లేదు జనగాం జిల్లా బీఆర్ఎస్కు పెద్ద దిక్కు ఎవరూ లేరు ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న జెడ్పీ చైర్మన్ పగల రెడ్డి కొన్నాళ్ల క్రితం గుండెపోటుతో కన్నుమూశారు అక్కడ బీఆర్ఎస్ గెలిచినా పార్టీలో అంత ఉత్సాహమేమీ కనిపించడం లేదు సీటు త్యాగం చేసి ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి అది నెల రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది ఆయనతో పాటు స్టేషన్ ఘన్పూర్ సీటు త్యాగం చేసిన తాటికొండ రాజయ్య పరిస్థితి కూడా అదే ఇలా ఓడిపోయి కొందరు పదవులు చేజారి మరికొందరు నిరాశ నిస్పృహలతో కనిపించడమే మానేశారు పదవి ఉన్నన్ని రోజులు ప్రజల మధ్య ఉన్న నేతలు ఫలితాల తర్వాత మాయమైపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటు ప్రజల్లో ఇటు సొంత పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు కేడర్లో ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటోంది అధినాయకత్వం మరి అధిష్టానం మాట విని నేతలు రోడ్డెక్కుతారా లేదంటే దాగుడు మూతలు కొనసాగిస్తారో చూడాలి